यदुदोष्य विकुञ्चेय पुरुषस्य विपश्चितः इन्द्रियाणि प्रमाथीनि हरन्ति प्रसभं मनः यदुदोष्य विकुञ्चेय पुरुषस्य विपश्चितः సత్యస్వరూపుడైనటువంటి యొక్క జ్ఞాని ఎలా ఉండును? యథార్థమైనటువంటి జ్ఞాని స్థితప్రజ్ఞుడైనటువంటి వాడు ఎలా ఉండును? ఆ విషయాన్ని నాలుగు శ్లోకముల ద్వారాగా చెప్పారట. అడిగాడు కదా, నిజమైనటువంటి జ్ఞానులు ఎలా ఉంటారు? యథార్థమైనటువంటి యొక్క ఆత్మస్వరూపాన్ని తెలిసినటువంటి యొక్క సాధువులు ఎలా ఉంటారో, వారి యొక్క నడక ఏమిటో, వారి యొక్క మాటల తీరు ఎలా ఉండును, ఎలా ప్రవర్తిస్తూ ఉంటారు, ఆ లక్షణములు చెప్పవలసింది అంటే చెప్పారు. చెప్పి ఈ యొక్క ఆ అధ్యాత్మ రంగం ఉన్నదే దాని ఎందు ప్రవేశించి బహుళ ప్రయత్నం చేసేటటువంటి వారు నాది చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. ఎందువలన అంటే యతతోష్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః, ఈ మార్గమునందు ప్రయాణం చేస్తూ, అధ్యాత్మ మార్గమునందు ప్రయాణం చేస్తూ భగవత్ సాక్షాత్కారమును పొందవలనని, మోక్షప్రాప్తిని పొందవలనని సాధనములు చేస్తూ ఉంటాడు. అట్టి విపశ్చిత జ్ఞానవంతుడైనటువంటి యొక్క మానవులకు కూడా చాలా ప్రమాదం ఉన్నది సుమా. అది ఆ భగవత్ ప్రాప్తికి సాధనలు చేయుటలో చాలా జాగ్రత్త వహించాలి. అజాగ్రత్తగా సంచరిస్తే వాడు గమ్యమును చేరలేడు. ఎందువలన అంటే ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనగా, ఈ ఇంద్రియములున్నాయి ప్రమాధీని, చాలా శోభ పెట్టే స్వభావం ఉంది వాటి, వాటికి మహాబలవత్తరములైనటువంటివి అవి, వాటి యొక్క వాటి దగ్గర చాలా దుర్మార్గం ఉన్నది. ఎందువలన అంటే అనాది కాలము నుండి ఈ సంసారమునందు ఈ విషయ సుఖములకు అలవాటు పడి ఉన్నాయి. ఆ కారణం చేత ఇప్పుడు ఆ విషయ సుఖముల నుండి మరల్చి భగవద్ అభిముఖం చేసేసరికి ఎదురేత ఇదినట్టుగా ఉంటుంది. ఇది మామూలుగా నీటి ప్రవాహానికి అది ఎటు ప్రవహిస్తూ ఉంటే అటు పోవటం సులువు, కానీ ఎదురు తిరిగి ఎదుగు రావాలను అంటే చాలా కష్టం. అలాగే ఇది అవి అలవాటు పడినటువంటి మార్గములందైతే చాలా వేగంగా వెళ్ళిపోతాయి, కానీ ఇది అలవాటు పడిన మార్గం కాదు, ఇది క్రొత్త మార్గం. క్రొత్త మార్గంలో కూడా చాలా ఇరుకైన మార్గం. ఆ మార్గములకు తిప్పేసరికి వాటికి బాధగా ఉంటుంది. ఎందువలన అంటే వాటికి సహజంగా సహజ సిద్ధములైనటువంటి యొక్క ప్రేమ ఉన్నది ఈ విషయముల ఎందు. సర్వేశ్వరుని ఎందు నెలకొల్పు, దాన్ని ఛేదించుకొని సర్వేశ్వరుని ఎందు నెలకొల్పవలను అంటే వాటికి చాలా బాధ. చెడు ఎదిగినప్పటికీ సుఖంగా గోచరిస్తుంది, మంచి విషయం చేయవలను అంటే ఎప్పుడూ బాధే. మంచి విషయాన్ని చేయటం అనేది ఎప్పుడు అది ఇంద్రియముల యొక్క దుర్మార్గత అన్నారు. ఇప్పుడు సారాయము, కళ్ళు ఇలాంటివి అలవాటు చేసుకోవడం చాలా సులు, చాలా సులభంగా అలవాటైపోతాయి. ఆ తాగే వాళ్ళ వెంట నాలుగు రోజులు పోయాడు అంటే ఇవి ఎంతైనా తాగలుగుతాడు, ఎంత అలవాటైనా అవుతుంది. దాన్ని మానుకోవాలని అంటే చాలా కష్టం. దాన్ని మానుకోవాలను అంటే అలవాటు అవటమేమో చాలా సులభం, మానటమేమో చాలా దుర్ఘటం. ఎంతో ఆ పుణ్య పరిపాకం ఉండి, ఎంతో జ్ఞానం ఉండి వాడు బలాత్కారంగా ఆ నిగ్రహించుకుంటే కానీ అలవాటైన తర్వాత దాని నుండి మరలుచుకోలేడు, మరలుకొనలేడు. కానీ మంచి విషయం ఉన్నది, అది ఎప్పుడు అలవాటు చేసుకోవడమేమో చాలా కష్టం. ఎన్నాళ్ళకి అలవాటు కాదు అసలు. ఎంతకాలం చేసినా ఆ బలాత్కారంగా చేయవలసిందే తప్ప అలవాటు కాదు. ఇప్పుడు బీడి, పొడుము, చుట్ట ఇలాంటివి ఉన్నాయి, మన ప్రయత్నం అవసరంలా. కొంచెంసేపు వ్యవధి అయ్యే వరకు దేవుడు ఆడుకుంటాడు, ఎక్కడుందిరా ఇదేమి
ఎందువల్ల అంటే ప్రేరిస్తుంది అది తీసుకో 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 అని చెప్పి అలవాటైపోయింది. కానీ మంచి విషయం ఉన్నది అలా అలవాటు కాదన్నాడు. ఎప్పటికీ కూడా ఎంతకాలమైనప్పటికీ వీడు ప్రయత్నపూర్వకంగా చేస్తూ ఉండవలసిందే తప్ప, ప్రయత్నపూర్వకంగా చేయవలనే తప్ప దానంతటి గడి మాత్రం రాదన్నాడు. దాంట్లో మంచికి చెడుకు చెడుకి ఉన్నటువంటి భేదం ఏది అన్నారు. కాబట్టి వీటికి అన్నిటికీ కూడా అలవాటు పడి ఉన్న ఇంద్రియములు ఆ కారణం చేత వీటి మీద స్వాధీ చేస్తూ ఉంటాయి. ఎప్పుడూ కూడా భగవద్ విషయానికి వచ్చేసరికి కుంటుపడిపోతూ ఉంటాయి. ఆ కారణం చేత ఇంద్రియాని ప్రమాధిని హరంతి ప్రసభం మనః, ఇవి చాలా క్షోభం కలిగించేవి, బలవత్తరములు ఇరిగినటువంటివి కనుక ఆ బలాత్కారంగా వీడిని గోతిలో పడవస్తూ ఉంటాయి. వీడేమో అన్నీ ముడుచుకొని అన్నిటినీ కూడా విరమింపజేసి ఆ సర్వేశ్వర ఆరాధన చేయవలను అంటే జపం చేయటానికి కూర్చున్నాడు అనుకోండి, అన్నీ మానుకున్నాడు, కొందన్నీ మానుకున్నాడు, మానుకొని జపం చేద్దాం భగవద్ధ్యానం చేద్దాం అని కూర్చున్నాడు. కూర్చుంటే ఒప్పుకోవు ఇంద్రియములు, కూర్చుంటే ఆ సర్వేశ్వరిని ఎందు నిలవదది ఆ మనస్సు. వీడు తీసుకుపోయి అక్కడ పెడుతూ ఉంటే అది పరిగెత్తుతూ ఉంటుంది, దేశమంతా తిరిగి వస్తూ ఉంటుంది, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది, చేల దగ్గరికి వెళ్తుంది, ఇంకో ఆ బజార్లోకి వెళ్ళిపోతుంది, ఇంకా ఎవరితోనో ఫలాని పని వాడికి చెప్పాం, వాడు చేసాడు చేయలేదు ఇవి ఆలోచిస్తూ ఉంటుంది తప్ప మనస్సేమో జగత్తంతా పరిభ్రమిస్తూ ఉన్నది. వీడు కూర్చోవటం మాత్రం చక్కగా అన్ని ముడుచు కూర్చున్నాడు. ధ్యానయోగం చేయాలని ఏది ధ్యానయోగం వెనుక కారణం కాదు, జపం చేస్తున్నాయట ఇంట్లో కూర్చుని జపం చేస్తూ ఉంటే ఒక ఆయన వచ్చాడు, కారణంగా పని ఉంటుందిగా, వచ్చి ఆ కోడలు చిమ్ముతుందట బయట, కోడలు బయట చిమ్ముతుంది. అమ్మా మీ మామగారు ఏదండి ఉన్నారా? లేడు, ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఆ చేన్ దగ్గర కలుపు తీస్తున్నారు, వాడు సరిగ్గా తీస్తున్నారో లేదో అని చూడటానికి వెళ్ళాడు. వెళ్ళాడు చేన్ దగ్గరికి, వెళ్తే అక్కడికి రాలా, ఇక్కడికి రాలేదన్నారు వాళ్ళు. మళ్ళీ తిరిగి వచ్చాడు, మళ్ళీ తిరిగి వస్తే ఆమె ఉంది బయట. అమ్మా అక్కడ చేన్ దగ్గరికి రాలేదట మీ మామగారు. రాలేదా? ఆ మాదిగవానికి చెప్పులు కొట్టమని చెప్పి చెప్పాడు, అయితే వాడు కుట్టాడో లేదో అని చెప్పి కనుక్కోవటానికి వెళ్ళాడు లేండి. అక్కడికి వెళ్ళాడు, అక్కడికి వెళ్తే వాడు రాలేదన్నాడు. మళ్ళీ తిరిగి వచ్చాడు, అమ్మా అక్కడికి రాలేదని అని చెప్పి చెప్పాడేవాడు. రాలేదా అక్కడకు? బజార్లో ఎవరితో మాట్లాడటానికి వెళ్ళాడు ఎవరో ఒక ఆయన, ఆయనతో మాట్లాడటానికి వెళ్ళాడు. ఏడు తడవకోసా ఒక విషయం చెబుతున్నావు, ఓ తోటకి పోయాడని ఎక్కడికి పోయినా అసలు వెళ్ళలేవు, వచ్చేట్టుగా చెప్పటం లేదే, ఏమిటమ్మా అసలు నన్ను ఎందుకు ఇలా తిప్పుతున్నావు? ఉండటం ఇందు ఇక్కడే ఉన్నాడు, గదిలోనే కూర్చుని ఉన్నాడయ్యా. కానీ జగత్తంతా తిరుగుతున్నది మనస్సు, ఆ మనస్సు మాత్రం నేను ఎక్కడ చెప్పానో అక్కడే ఉంది ఆయనకు. నేను చెప్పినప్పుడు ఉండటం లోపలే కూర్చున్నాడు, పూజ చేయటానికై భగవద్ధ్యానం చేయటానికి కూర్చున్నాడు మా మామగారు, అందుకని చెప్పానులే అన్న అన్నదట. వింటూనే ఉన్నాడు లోపల ఈయన కారణం గారు ఈ కోడలు చెప్పటం, వాడు పోవటం, తిరిగి రావడం. సరిగ్గా కలుపు దగ్గరికి పోయాడని చెప్పినప్పుడు అక్కడే ఉంది వీడి మనస్సు, అక్కడే ఉంది కలుపు చేస్తున్నారా తీయటం లేదా ఇంతకు పంపాను వాళ్ళని. సరే రెండవసారి వచ్చినప్పుడు మాది వాడు చెప్పులు కుచ్చాడా లేదా అని ఆలోచిస్తూ ఉన్నాడు లోపల, అదే చెప్పింది ఆయన, మాదిగవాడు ఇంటికి పోయాడు. మూడోసారి ఈ మాట చెబుతుంది, అప్పుడు అక్కడుందట ఇతని మనస్సు, వరే 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 నా హృదయంలో ఉన్నటువంటి విషయాన్ని యావత్తు కూడా చెప్పింది ఈమె, అది చెప్పి అక్కడి నుండి లేచి వచ్చి ఆ కోడలి పాదముల మీద పడ్డాట. అమ్మా నీకు ఎలా తెలిసింది నా యొక్క ప్రవృత్తి? సరిగ్గా నువ్వు ఎలా చెప్పావో అలాగే ఉంది. ఏమవుతుంది, మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే అలాగే
ఆ జగత్తు యావత్తు పరిభ్రమిస్తూ ఉంటాయి. ఆ ఇన్ని ఆ యొక్క మానసేంద్రియం అన్నది మహాబల బలవత్తరమైనటువంటిది. దాని ఎందు ఎన్ని పొరలు ఉన్నాయో చెప్పడానికి వీల్లేదు. ఆ పొరల్లో అడగి ఉంటాయి ఈ సంస్కారములన్నీ కూడా. ఈ ఇంద్రియములు కావచ్చు ప్రభు అది, ఈ జ్ఞానేంద్రియములకు ప్రభు అంతరింద్రియం అది. అది ఆ ఆత్మను కొట్టే కాని వాడు సాక్షాత్కరించుకోలేడు. ఆ మనస్సు ఎక్కడో ఉంది అంటే మనకి ఇంద్రియములు పనిచేయవు, వాడేమో తెలుసుకోలేడు. మనం ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాం అనుకోండి, ఆ త్వావ వెంట వెళ్తారు కొంతమంది, చూస్తూనే ఉంటాడు వీడు. ఎవరయ్యా వెళ్ళింది అంటే చెప్పలేడు. ఎందువల్ల అంటే మనస్సు లేదుగా, మనస్సు ఎక్కడో ఆలోచనలో ఉంది. ఆ కారణం చేత ఏమి జరిగింది కూడా తెలుసుకోలేడు. కాబట్టి ఈ యొక్క భగవద్ విషయానికి ఉపక్రమించినటువంటి వానికి కూడా ఈ యొక్క విజ్ఞానసార జరియస్తు మన ప్రగ్రహవాన్నరహంగా ఈ యొక్క ఆత్మ ఉన్నాడు. ఆత్మరజికుడట, రజకుడు వీడు. ఈ దేహమే రథం వీడికి, ఈ రజకునికి దేహమే రథం. ఈ రథానికి గుర్రములు ఏమిటయా అంటే ఇంద్రియములే గుర్రములు. ఇంద్రియములే గుర్రములు. విజ్ఞాన సారథిర్యస్తు వాటిని తోలేవాడెవడయా అంటే జ్ఞానమే సారథి. ఆ ఇంద్రియములను తోలేవాడు సారథెవడయా అంటే జ్ఞానమే. ఆ జ్ఞానమే సారథి. మన ప్రగ్రహవాన్నరహంగా మనస్సే పగ్గాలు, మనస్సే పద్మములు. ఈ గుర్రాలకు పగ్గములు ఏమిటయా అంటే ఇంద్రియములనే గుర్రములకు పగ్గములు మనస్సు. ఇలా ప్రయాణం చేస్తూ ఉన్నాడు నాడు ఈ ఆత్మనే రజకుడు. ఇలా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రయాణం చేస్తే వీడు సారథి ఉన్నాడే, సారథిని జాగ్రత్తగా ఎప్పటికప్పుడు జాగ్రత్తలో అట్టు పెట్టుకోవాలి వీడు. ఈ రజకుడు ఈ విజ్ఞాన సారథి ఉన్నాడే, వాణ్ణి జాగ్రత్తలో అట్టు పెట్టుకుంటే మేలుకొని ఉంటే రెండు వదార్లు ఉన్నాయన్నాడు. ఈ రథం పోవటానికి రెండు వదార్లు, రెండు త్రోవలు ఉన్నాయి. ఒక త్రోవ విషయ వీధి అంటారు, అంటే ప్రపంచ సుఖములు. ఇది చాలా విశాలంగా ఉంది, చాలా విశాలంగా ఉంది. చక్కగా సిమెంట్ చేసి తారు పోసి ఉంది. ఇటు వెళ్ళటం మహాసుడు ఈ గుర్రాలకు. ఇక వేదాంత వీధి రెండవది. వేదాంత వీధి ఉన్నది రెండవ మార్గం. వేదాంత వీధి అది చాలా ఇరుకు, చాలా ఇరుకు. దాంట్లో పోవటం చాలా కష్టం. ఇక తారేసి లేదది, అన్నీ గుంటలు మెట్టలు, గుంటలు మెట్టలు ఇట్లా ఉంది. ఆ కారణం చేత అడు బాగున్నాడు ఈ గుర్రాలు. ఎంతసేపు ఇటు ఈ తారు రోడ్డు వేరకి లాక్కుని పోదామనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తూ ఉంటాయి అన్నాడు. ఈ ఇంద్రియములనే గుర్రములు. దాన్ని ఏం చేయవలను అంటే ఈ సారథి మేల్కొని జాగ్రత్తగా ఉండి వాటి పక్కములను, ఏ మనస్సునే పక్కములను లాగి ఆ యొక్క వేదాంత వీధికి తిప్పితే అడిపోతాయి అన్నాడు. లేక వీడు మరచి ఏమరపాటు చేత పడుకున్నాడు అంటే ఈ సారథి ఇక వీడు తోలాల్సిన పనిలే, ఈ విషయ వీధిని బడి తీసుకుపోయి ఎక్కడ అప్పగిస్తాయి అంటే యమధర్మరాజు దగ్గర అప్పగిస్తాయి అన్నాడు ఈ రజకుడిని. ఇదిగో తీసుకొచ్చాం, ఇక నీ ఇష్టం, నీ ఇష్టం వచ్చినట్టుగా పగలగొయి అని అప్పగిస్తాయన్నాడు. ఏమిటి అంటే ఈ ప్రపంచమునందు విషయ భోగములు లేవత్తు కూడా అనుభవించి తద్వారాగా మహాపాతకముల నిండి సంపాదించి యమధర్మరాజుకు అతిథి అయి వెళ్ళిపోతాడు. ఏది ఈ యొక్క విజ్ఞాన సారథి వాడు పడుకున్నాడు అంటే ఇటువంటి వెళ్ళిపోతాయి అన్నాడు. వాడు మేల్కొని ఉండి పగ్గములను లాగి వాటిని స్వేచ్ఛగా పోనీయకుండా లాగి వేదాంత వీధికి తిప్పితే అడుగుపోతాయి. వాటి తప్పేమీ లేదు, కాకపోతే అలవాటు పడి ఉన్నాయి కనుక వాటిందరికి అవి అడుగుపోతాయి కానీ ఇటు రావు. కానీ వాటిని మళ్ళేసుకునేటటువంటి యొక్క జాగ్రత్త ఈ సారథి దగ్గర ఉండాలన్నాడు. ఆ జ్ఞానమనే సారథిని ఎప్పటికప్పుడు మేలు కలిపి వీటిని వేదాంత వీధికి తిప్పినట్లయితే అటుపోయి ఆ సర్వేశ్వరిని తీసుకుపోయి అప్పగిస్తాయన్నాడు. శాశ్వతానంద ధామం ఉన్నదే, దాని ఎందు చేర్చి వీడిని సుఖపెడతాయి, లేకపోతే వీడు తీసుకుపోయి యమధర్మరాజుగా అప్పగిస్తాయన్నాడు.
అందువలన ఆ మహాబలా బలవత్తరములు ఇటువంటివి ఇంద్రియములు వ్యపశ్చిత ఎటువంటి యొక్క పండితులను కూడా తల్ల క్రిందులుగా పడదోసి వేయగలవు. అందువలన వాటిని జాగ్రత్తగా ఏం చేస్తూ ఉన్నాయా అని ఎప్పటికప్పుడు ఇంద్రియములు ఏమి చేస్తూ ఉన్నాయి, ఆ ఏమి దేన్ని కోరుతూ ఉన్నాయి అని చెప్పి గమనిస్తూ ఉంటే అంత విత్తలు విడిగా పోలే ఉన్నాడు. అసలు ఇంద్రియములు అంటే ఏమిటో తెలియక, అవి ఎడిపోతూ ఉన్నాయో తెలియక, ఇదంతా నేనే చేస్తున్నాను అనుకునేవాడికి ఇంకా జ్ఞానం ఏమిటి? ఏమీ లేదు. అసలు ఇంద్రియములు అంటే ఏమిటో తెలియదా? అవి చేసే పనులు ఏమిటో తెలియవా? ఆ వాటి యొక్క దుర్మార్గత ఏమిటో తెలియనప్పుడు ఇంకా వాడు ఆ భగవద్ ఆరాధన ఏం చేస్తాడు? భగవత్ సాక్షాత్కారాన్ని ఏం పొందగలుగుతాడు? పొందలేడు. కాబట్టి ఆ ఇంద్రియములను జాగ్రత్తగా కాపాడుకోవలెను అంటూ ఉన్నారు. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వసే హి యస్య ఇంద్రియాణి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. తాని సర్వాణి సంయమ్య తాని సర్వాణి సంయమ్య ఆ ఇంద్రియములన్నిటినీ నియమించవలెను. సర్వాణి అన్ని ఇంద్రియములను, అన్ని ఇంద్రియములు అంటే కర్మేంద్రియములు నియమించటం వలక్కలది కాదు. ఎవడైనా నియమించగలడు. ఎందువలన అంటే చేతులు పనిచేయకుండా ముడుచు కూర్చుంటే ఆగిపోతాయి, లేచి నడవకుండా ఉంటే అవి ఆగిపోతాయి పాదములు, అలాగే మాట్లాడకుండా ఉంటే వాక్కు ఆగిపోతుంది, తర్వాత పాయు ఉపస్థలు ఉన్నాయి అవి రెండు కూడా వాటిని ఆపేసేయచ్చు. మాట్లాడకుండా వెళ్ళండి అబ్బాయి, మాట్లాడకుండా వెళ్ళండి అయ్యా. ఇక్కడ కానీ జ్ఞానేంద్రియములు ఆపటం మాత్రం చాలా దుష్కరమని వాటిని అది కట్టలేడు మానవుడు. అందువల్ల తాని సర్వాణి సంయమ్య వాటిని అన్నింటినీ కూడా సంయమనం చేయి. సంయమనం చేయవలను అంటే ఇంద్రియ నిగ్రహాన్ని పొందవలను అంటే చాలా కాలం లాగుతుంది. తరువాత వీణ్ణి మోసపెడతాయి కూడా అవి, వీడికి తెలియకుండానే మోసపెట్టి రొంపిలో దించి వేసేస్తాయి, వేసే స్వభావం ఉంది వాటికి. యొక్క ఆసీత మత్పరగ యోగయుక్తుడై అనగా ఈ యొక్క నిష్కామ కర్మయోగాన్ని ఆచరిస్తూ ఇంద్రియ జయమును పొందవలను అని చెప్పి గొడు ఏదైనా సరే ఆ మనస్సునందు సంకల్పం కలుగుతూ ఉంటుంది, దాన్ని చేయవలయును అని చెప్పి వీడికి సంకల్పం బయలుదేరుతుంది. అలా అసలు దాన్ని రాకుండానే ప్రతివాడికి కలుగుతూ ఉంటుంది. దాన్ని రాకుండానే వచ్చినా రాకుండానే చేసుకోవాలి, వచ్చినప్పటికీ తుంచివేయాలి, దాన్ని తుంచివేయటానికి ప్రయత్నించాలి. అంతేగాని దాని వెంట పడిపోకూడదు, దాని వెంట పడిపోకూడదు. ఇప్పుడు ఏదో అక్కడ జరుగుతుందనుకోండి, ఒకటి ఒక వినోదం, అందరూ పోతూ ఉన్నారు మనం కూడా పోతే బాగుండునేమో అని మనస్సు సంకల్పించింది. ఆ ఏమిటి అక్కడ పోయేది, వ్యర్థంగా కాలం పోవటం తప్ప ఇక మంచి, అక్కడ పోయి మనం సంపాదించే రెండూ పురుషార్థములు ఇహమా పరమా. మనం చేసే పనుల్లో రెండు పురుషార్థములు ఉండాలి, ఇహమో పరమో. ఇహానికి పనికొచ్చేదా లేకపోతే పారమార్థి గారికి పనికొచ్చేదా ఏది కాదు. కాబట్టి ఎందుకు అనవసరంగా కాలం వ్యయం అని దాన్ని తుడిచి వేసుకుంటే ఏం లేదు. లేదు వీడు కూడా పోతాడు, అక్కడికి పోతాడు. పోయిన దగ్గర నుండి ఆ విషయములన్నింటినీ చూడటం, చూచినటువంటి వాటిని గురించి ఆనందము దుఃఖము ఏదో కలగటం, ఆ ప్రకారంగా నడుచుకోవాలనేటటువంటి యొక్క సంకల్పం కలగటం, ఇవన్నీ బయలుదేరుతూ ఉంటాయి. ఇప్పుడు సినిమాల్లో చూపించే దొంగతనాలు ఇవన్నీ కూడా లోకంలో చేస్తున్నారు. వాళ్ళు ఏం చూపిస్తున్నారు ఆ సినిమాల్లో, ఇది ఇట్లా చేస్తే మనం ఆ దీంట్లో దేవుని పొందవచ్చు అని చెప్పి వాళ్ళు చేస్తూ ఉన్నారు. అందులో కట్టినట్లుగానే చీరలు కడుతూ ఉన్నారు వీళ్ళు. అందులో ఏ ప్రకారంగా నడుస్తూ ఉన్నారో దాన్ని అనుకరిస్తూ ఉన్నారు. ఎంత ఏమిటయా అంటే, పోయి వాటిని చూచి ఆనందపడి వీళ్ళంతా కూడా
ఆ సూచనందు వలన వచ్చినటువంటి యొక్క అనర్థకములు ఇవి. అసలు వెళ్ళకపోతే ఏమిటి బాధ? ఇప్పుడు మాకు 60 సంవత్సరాలు అవి వచ్చినాయి. మేము సినిమాలోకి పోయి కూర్చుని చూచి అరగం ఇంతవరకు 60 సంవత్సరాలు వచ్చినాయి. ఇంతవరకు అసలు సినిమాలోకి పోలేదు, మేము ఎప్పుడు కూడా అక్కడ కూర్చోలేదు. అయితే మరి సినిమా చూడకపోతే వ్యర్థంగా జీవితం భావించుకునేవారు ఉన్నారు, భావించుకునేవారు ఉన్నారు, రోజు పోయేవారు ఉన్నారు. ఏమిటి వాళ్ళకంటే మా యొక్క న్యూనత ఏమిటి చెప్పండి? ఆ సినిమాలో వాళ్ళు చూచి పొందేటటువంటి యొక్క విషయాన్ని అంతా కూడా, ఆ దాంట్లో ఉండేటటువంటి విషయము లేవత్తు కూడా వాళ్ళది లేవు. మామూలు చెప్పమంటే చెబుతాం, అక్కడ ఏం జరిగేది, ఏమి జరిగేది, ఏమి చూపించేది, దాని వలన కలిగేటటువంటి యొక్క ఆ లాభము లేవత్తు కూడా చెప్పగలం. ఎందువలన ఎందువలన చూడలా? అసలు పోయి చూడలేదు ఒకసారి కూడా. అయినప్పటికీ ఆ హృదయం ముందు ఆ విషయము లేవత్తు కూడా విచారణ చేసే యొక్క శక్తి ఉన్నది కనుక చెప్పగలం. ఏమిటయా అంటే మమ్మేమి బాధించదే, పోయి చూడాలను అని చెప్పి అనిపించదు, అనిపించదు. ఎందువలన అంటే అసలు లేదుగా, ఆ ఇచ్చే లేదు, లేనప్పుడు ఇక బాధించేదే ఉంటుంది. ఇక దానికి పోవటానికి ఉపక్రమిస్తే ఒకసారికి రెండు సార్లకి లాగేస్తుంది, లాగి తీసుకుపోయి అక్కడ కూర్చోబెట్టేశారు. ఆసీత మేము సినిమాకి వెళ్తే ఒకవేళ మేము బుద్ధి తక్కువ చేసి బుద్ధి తక్కువై ఒకవేళ సినిమాకి పోతే అక్కడ వాళ్ళు ఊరుకోరు, ఆ కూర్చున్న వాళ్ళు ఓహో స్వామి మీరు కూడా వచ్చారు సినిమాకి అసలు ఇంకేముంది, దాని కొరకైనా మరి పోవటానికి వీళ్ళే. ఏది ఒక స్థితికి వచ్చిన తరువాత ఆ యొక్క స్థానం ఉన్నది అది బంధిస్తుందన్నాడు. మేము అయితే ఊరుకుంటారా మరి? అయితే వాళ్ళు చేసి మా బోటి వాళ్ళందరం వచ్చాము, సరే మీ బోటి వారు రావచ్చు అని బుద్ధి చెప్తారు, బుద్ధి చెప్తారు. కాబట్టి పోవటానికి కూడా వీల్లేదు, అవకాశం కూడా లేదు. యుక్త ఆసీత మత్పర ఇంద్రియ జయమును పొందవలను అంటే నీవు సాధన చేసి వాటిని నియమించి వాటిని అదుపులో పెట్టి ప్రయత్నం చేయి. ప్రయత్నం చేయి చేయటం నీ వంతే, కానీ అవి నీకు వశపడవు, వశపడవు. అంత బలం ఉన్నది వాటిల్లో. ఆ కారణం చేత దానికి ఏం చేయవలను అంటే ఆసీత మత్పర, నన్ను ధ్యానం చేయి, నన్ను ధ్యానం చేయి. ఆ ఇంద్రియములను అలా నియమించి నన్ను ధ్యానం చేస్తే నేను వాటిని పడుకోబెడతాను, వాటిని నేను ఆ ఇంద్రియములన్నిటినీ కూడా జయించే శక్తి ఉన్నదే నీకు ఇస్తానురా, నేను నేనిస్తా, నేను చెప్తే అవి పడుకుంటాయి. దదాభి బుద్ధి యోగంతం ఏనమా 30 అంతితే అని చెప్పి పైన చెప్పబోతారు గీతాశాస్త్రంలో. ఎవడు నన్ను గుర్చి ప్రయత్నం చేస్తూ ఉన్నాడో అట్టి వానికి అట్టి బుద్ధి యోగం ఉన్నది, ఆ శక్తి అదంతా నేను ఇస్తాను రా, వాడు ఇయ్యాలి. లేకపోతే మనం ముచ్చు కూర్చుంటే అవేమి ఆగవు. కాబట్టి దానికి ఏమిటి ఆ భేషజం మందు అంటే, ఆ సర్వేశ్వర ధ్యానం చేస్తూ ఉంటే వాడు చెబుతాడు ఇంద్రియములకు పని పడుకోండి మీరని. వాడు చెబితే వింటాయి, మనం చెబితే వినవు. కానీ వాడు చెబితే, ఎందువలన ఋషికేశుడు వాడు, ఋషిగాణం ఇంద్రియాణం ఈశ, ఇంద్రియములకు ప్రభువు వాడు, మనము దాసులం, ఇంద్రియ దాసులం. అవి చెప్పినట్టుగా మనం నడుచుకోవాలి, కానీ మనం చెప్పినట్టుగా అవి నడుచుకోవు ఒకప్పుడు కూడా. కాబట్టి నన్ను ధ్యానం చేయి మత్వరహ, నన్ను పూజించు. పూజిస్తూ ఉంటే నేను వాటిని ఉపశమింపజేస్తూ ఉంటా ఇంద్రియములను. వసేహియస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠితం. వసేహియస్యేంద్రియాణి ఎవని ఇంద్రియములు వాడి అధీనములో ఉన్నాయో, ఎవని వశములో ఉన్నాయో ఇంద్రియములు, తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత, అట్టివాడు కూడా స్థితప్రజ్ఞుడే. ఇంద్రియ జయమును పొందినటువంటి వాడు ఇంద్రియములను తన ఇష్టానుసారంగా ఎవడు నడిపిస్తూ ఉన్నాడో, తన అధీనములో ఎవడు ఉంచుకుంటూ ఉన్నాడో, వాటి ఇష్టవచ్చినట్టు పోనీయక వాటిని అదుపులో పెట్టగలుగుతూ ఉన్నాడో అట్టివాడు కూడా స్థితప్రజ్ఞుడో. అర్జున ధ్యాయతో విషయాల్పుంసః సంగస్తే శూపజాయతే
సంగాత్సం జాయతే కామ కామ క్రోధో విజయతే అయితే విషయములయందు ఈ యొక్క మనసు పోయితే ఇంద్రియములన్నీ కూడా విషయ భోగములయందు ఉంటే వచ్చిన బాధ ఏమిటి స్వామి అన్నారు. వచ్చిన బాధ ఏమిటి? వచ్చిన బాధ ఏమిటయ్యా? నాశనమే వీడికి వచ్చేది. వీటి ఎందు తగులుకొని ఉన్నందువలన ఇటువంటి యొక్క ఇంద్రియజయమును పొందక వాటి ఇత్త వచ్చినట్లుగా వదలి ఇంద్రియములను వాటిని అనుసరించి వీడు నడిచినట్లయితే నశించు తక్కపోతాడు. నశించు తక్కపోతాడు మానవుడు శ్రేయస్సును పొందలేడు. ఆ యొక్క మార్గం ఏమిటో చెబుతూ ఉన్నారట. ఎలా వీడు ఇందులో పడుతూ ఉన్నది ఆ యొక్క ఈ యొక్క మోహమునందు పడి ఏ ప్రకారంగా నశించిపోతూ ఉన్నది ఆ విషయాన్ని యావత్తు కూడా చెబుతూ ఉన్నాడు. జాయతో విషయం పుంస సంగజాయతే ముందు మనస్సులో కలుగుతుందట విషయ వాంఛ. ఏదైనా సరే ఒకటి అభిలాష మనస్సులో కలుగుతుంది. కలిగిన తర్వాత సంగస్తేషు పజాయతే పోదాం మనం కూడా అక్కడికి వెళదాం అని దానికి సమీపానికి వెళ్ళేటట్టుగా చేస్తుంది అన్నాడు. వీణి సంగా సంజాయతే కామహ ఇక ఈ సంఘం ఉన్నది సన్నిహితత్వం దీనివలన కామం కలుగుతుంది అన్నాడు. ఈ యొక్క సన్నిధానం వలన కామం కలుగుతుంది. కామాత్ క్రోధోభిజయతే ఈ కామం వలన ఏం కలుగుతున్నది? క్రోధోభిజాయతే కోపం కలుగుతున్నది. దానికి తమ్ముడి కామానికి తమ్ముడు క్రోధం. క్రోధాద్భవతి సమ్మోహ క్రోధం వలన ఏం కలుగుతున్నది అంటే సమ్మోహ మంచి చెడు విచారించే జ్ఞానం లేకుండా పోతూ ఉంది. సమ్మోహ స్మృతి విభ్రమ ఆ సమ్మోహం వలన ఆ వివేకమును కోల్పోయినందువలన వీడికి కలిగేది ఏమిటా అంటే స్మృతి విభ్రమ. తాను అది వరకు విని పెద్దల వలన ఇది మంచిది కాదు, ఈ మార్గం చాలా దుష్టము అని చెప్పి తెలుసుకొని అడ్డుపెట్టుకున్నటువంటి స్మృతి ఉన్నది, ఆ జ్ఞానం అది నశించిపోతుంది రా. స్మృతిభ్రంశాద్బుద్ధినాశ ఆ జ్ఞానం ఎప్పుడైతే నశించిపోయిందో బుద్ధినాశ బుద్ధి నశిస్తుంది. బుద్ధి అంటే మనస్సు ఏమో సంకల్పిస్తూ ఉంటుంది, బుద్ధి ఏమో నిర్ణయం చేస్తూ ఉంటుంది. ఆ మనస్సు యొక్క అవస్థ విశేషమే బుద్ధి. అది ఒక చోట ఉండేమో సంకల్పం చేస్తుంది, ఒక చోటికి దిగేమో ఆలోచిస్తుంది, ఇది మనం చేయవచ్చునా చేయకూడదా అని ఆలోచించే దాని పేరు బుద్ధి అంటారు. సంకల్పించే దాని పేరేమో మనస్సు అంటారు. ఆ బుద్ధి నశించిపోతున్నాడు. అది బుద్ధి చెప్పాలి ఈ ఊరు వెళదామా వెళ్ళొద్దా అంది. సంకల్పించింది మనస్సు. ఇక బుద్ధి నిర్ణయం చేయాలి. ఈవేళ వద్దులే, ఈవేళ పని ఉంది కనుక ఈ పనులు చూసుకొని రేపో ఎల్లుండి పోదాం అని చెప్పి నిర్ణయం చేసేదేమో బుద్ధి అంటారు. కాబట్టి అటువంటి బుద్ధి నశించిపోవును సుమా. బుద్ధి నాశాత్మనశతి బుద్ధి నశించిన తరువాత నిర్ణయం చేసే బుద్ధి నశించిన తరువాత ప్రణశతి నశించి తక్కపోతాడు సుమా. అసలు ఎక్కడుందో మొట్టమొదలు దీనికి మొదలు ఎక్కడున్నది? జాయతో విషయాన్ పుంసహ సంగస్తే సోపజాయతే ఆ యొక్క ఆ విషయ భోగములున్నయ్యే మనస్సులోకి రానియడం ఉన్నది అదే తప్పు. అసలు రానియకూడదు వాటిని. వచ్చిన తర్వాత వాటికి సమీపానికి పోవాలని అభిలాష పడటం అది రెండవ తప్పు. ఇక అక్కడి నుండి ఈ గొలుసు బయలుదేరుతుందన్నాడు. ఏ గొలుసు? ఈ చెప్పినవన్నీ సంగాత్ సంజాయతే కామహ. దాని దగ్గరకు పోయిన తరువాత ఎప్పుడూ సన్నిహితంలో ఉన్నందువలన కామహ ప్రేమ ఒక విధమైనటువంటి యొక్క ప్రేమ కలుగుతుంది అన్నాడు. ఎప్పుడు దగ్గర ఉంటే ఇప్పుడు స్నేహం అంటే ఏమిటి?
ఎప్పుడు కలిసి ఉన్నందువలన ఒకని మీద ఒకనికి అపారమైన ప్రేమ కలుగుతుంది. దేహం దేహధర్మం ఏమిటి అంటే ఎప్పుడు కలిసి ఉన్నందువలన ఒకే చోట ఉన్నందువలన ప్రేమ కలుగుతూ ఉంటుంది. నాకు దూరంగా ఉంటే ఉండదు, అది ఉండదు. దూరంగా ఉంటే ఉండటానికి వీల్లేదు. ఎందువలన అంటే ఈ సంగము వలన సన్నిహితత్వం వలన కలిగేది. ఇప్పుడు భార్య భర్త వివాహం అయ్యేవరదాకా ఆ భార్య ఎవరో వీడికి తెలియదు, భార్య వీడికి తెలియదు, వీడెవడో దానికి తెలియదు. ఎప్పుడు వివాహం అయిన తర్వాత ఒక చోట చేరుతున్నారు వీళ్ళు. ఒక ఇంట్లో ఎల్లప్పుడూ సాహచర్యాన్ని అవలంబించినందువలన దగ్గర ఎప్పుడు ఒకళ్ళని ఒకళ్ళు వదిలిపెట్టకుండా ఉన్నందువలన ఒకరిని వదలితే ఒకరు బ్రతకలేనటువంటి స్థితికి వస్తున్నారు. ఏమి సంబంధం అది వరకు లేకపోతే? ఇది ఎలా వచ్చింది ఈ బంధం అంతా, ఈ ప్రేమ అంతా ఎలా వచ్చింది అంటే ఎప్పుడూ కలిసి ఉన్నందువలనే, కలిసి ఇద్దరు ఒకే చోట ఉన్నందువలన ఈ బంధం వచ్చింది. విడిపడిపోయారు, ఏదో తగాదా వచ్చింది, విడిపడ్డారు. ఎవడక వాళ్ళే ఇక లేదు, ఇక అనురాగము అనుబంధం ఇక లేదు. వాళ్ళ రోగ వాడితే వీళ్ళ రోగ వెళ్ళదు. ఎందువలన అంటే ఈ యొక్క సన్నిహితత్వం ఉన్నది దగ్గర కలిసి ఉండటమే దీనికి హేతు అన్నాడు. ఎవడో ఎక్కడి నుండో రానియండి, వాడు కొన్ని రోజులు మన దగ్గర ఉన్నాడు అంటే వాడి మీద ఒక విధమైన ప్రేమ కలుగుతుంది, అభిమానం కలుగుతుంది, వాడికి ఏదో సహాయం. Music.